విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తు కోసమే మనబడి నాడు నేడు పనులకు సీఎం జగన్ శ్రీకారం చుట్టారని కోవూరు ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డి అన్నారు. ప్రభుత్వ స్కూళ్లను కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా మలచిన ఘనత సీఎందని కొనియాడారు. విడవలూరులోని మండల ప్రజా పరిషత్ పాఠశాలలో చేపట్టిన నాడు నేడు పూర్తి కావడంతో ఆయన ప్రారంభించారు. అనంతరం స్కూల్ విద్యార్థులకు స్టేషనరీ కిట్లను అందజేశారు. ఇన్ని కోట్లు ఖర్చు పెట్టి ప్రభుత్వ పాఠశాలలు రూపురేఖలు మార్చిన ఏకైక ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. మన పాఠశాలలు తీసుకుంటే దాదాపు 34,50,000 ప్రతి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో మేనిఫెస్టోలో చెప్పిన విధంగా రాష్ట్రంలో స్కూల్స్ అన్నీ కూడా రూపురేఖలు మార్చేస్తాను, పిల్లలందరూ కూడా ప్రభుత్వ పాఠశాలల్లో బాగా చదువుకొని అభివృద్ధిలోకి రావాలని చెప్పి నిర్ణయం తీసుకొని మనబడి నాడు నేడు కార్యక్రమాన్ని రాష్ట్రంలో పెద్ద ఎత్తున చేపట్టిన విషయం మీ అందరికీ తెలిసింది. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో కానీ కొత్త రాష్ట్రంలో కానీ పరిపాలించిన ముఖ్యమంత్రులు ఈ స్కూల్స్ మీద దృష్టి పెట్టలేదు. అందరూ కూడా ప్రైవేట్ స్కూల్స్ వైపు చూసేవాళ్ళు. తల్లిదండ్రులు కూడా ప్రభుత్వ పాఠశాలలు సరిగ్గా లేవని ప్రైవేటు పాఠశాలల్లో పిల్లలందరినీ చేర్పించేవాళ్ళు. ప్రైవేటు పాఠశాలలకి ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేసే టీచర్స్కు చాలా తేడా ఉంది. ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేసే టీచర్స్ అందరూ కూడా బిడ్డలని సొంత బిడ్డలుగా చూసుకొని బాగా చదివిపిస్తారు క్రమశిక్షణతో. ప్రైవేట్ స్కూల్స్ అంతా కూడా వ్యాపారం, చదువురాని వాళ్ళని టీచర్స్గా పెట్టి కేవలం డబ్బు చూసుకుంటారే తప్ప పిల్లల భవిష్యత్తు చూడరు. అది ప్రభుత్వ పాఠశాలల్లో టీచర్స్కి ప్రైవేటు పాఠశాలల్లో టీచర్స్కి తేడా. చాలా కష్టపడి ప్రభుత్వ పాఠశాలల్లో టీచర్లందరూ కూడా పిల్లల భవిష్యత్తును బాగా అభివృద్ధిలోకి తీసుకుపోవాలని ప్రతి ఒక్క టీచరు స్టాఫ్ అంతా కూడా కష్టపడతారు.